హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పోలీస్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పత్రికల్లో వచ్చినటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ అలాగే కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ గురించి తెలుసుకున్నాం ప్రతి ఒక్కరి ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్ పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందుగా ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి అలాగే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మా వాట్సాప్ గ్రూప్ లింక్ టెలిగ్రామ్ గ్రూప్ లింక్స్ అయితే ఇవ్వడం జరిగింది ఆ లింక్పై క్లిక్ చేసే గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి ప్రతిరోజు వచ్చే లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ అన్నీ కూడా వాట్సాప్ గ్రూప్ టెలిగ్రామ్ గ్రూపుల్లో షేర్ చేయడం అయితే జరుగుతుంది ఇక ఈరోజు వచ్చినటువంటి తాజా అప్డేట్స్ చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో ఎనిమిది వందల రెండు ఉద్యోగాల భర్తీ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగిందండి వైద్య కళాశాలల్లో కళాశాలల్లో ఈ ఉద్యోగాలను అయితే భర్తీ చేయనున్నారు బోధన వైద్య కళాశాలల్లో ఎనిమిది వందల రెండు పోస్టులు భర్తీ ఆదేశాలు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం అనేసి ప్రముఖ హెడ్లైన్స్తో ఈ వార్త అయితే రావడం జరిగింది నూతనంగా ఏర్పడినటువంటి ప్రభుత్వ వైద్య కాలేజీల్లో ఈ ఉద్యోగాల భర్తీ చేపట్టడం జరుగుతుందండి తెలంగాణ రాష్ట్రంలోని పలు వైద్య కళాశాలలకు ఎనిమిది వందల డెబ్బై రెండు పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది ఈ పోస్టులను వెంటనే కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీ చేయాలని ఆదేశించింది రాష్ట్రంలోని ఎనిమిది కొత్త మెడికల్ కాలేజీల్లో ఈ పోస్టులను భర్తీ చేయాలని ఆదేశించింది వచ్చే ఏడాది మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు వరకు సర్వీసు ప్రాతిపదికన లేదంటే కన్నా పూర్తి స్థాయిలో నియామకాలు జరిగే వరకు ఖాళీలను భర్తీ చేయాలని ఆదేశించింది జోగులాంబ గద్వాల అలాగే నారాయణపేట ములుగు నర్సంపేట మెదక్ యాదాద్రి భువనగిరి మహేశ్వరం కుత్బుల్లాపూర్ ప్రభుత్వ బోధనా వైద్య కాలే కళాశాలల్లో ఈ పోస్టుల భర్తీ కానున్నాయి ఈ కొత్త మెడికల్ కాలేజీల్లోని అసోసియేట్ ప్రొఫెసర్లు అసిస్టెంట్ ప్రొఫెసర్లు ప్రొఫెసర్ పోస్టులను కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు ఈ మేరకు ప్రభుత్వ ప్ర ప్రభుత్వ కార్యదర్శి హరిత మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారనేసి ముఖ్యమైన సమాచారం అయితే ఉందండి ఇక్కడ కొత్తగా ఏర్పడినటువంటి మెడికల్ కాలేజీల్లో ఈ ఎనిమిది వందల రెండు ఉద్యోగాల భర్తీ అయితే రాష్ట్ర ప్రభుత్వం చేపట్టడం జరుగుతుంది ఈ ఉద్యోగాలకు సంబంధించి త్వరలోనే నోటిఫికేషన్స్ని విడుదల చేయనున్నారు అయితే ఇవన్నీ కూడా కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేస్తున్నటువంటి ఉద్యోగాలండి నెక్స్ట్ చూసుకుంటే ఈరోజు వచ్చినటువంటి లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ని పత్రికాముఖంగా వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ అయితే చూద్దాం ఈ కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి పీడి పేపర్ లింక్ వచ్చేసిందు నేను మన వాట్సాప్ గ్రూప్ టెలిగ్రామ్ గ్రూపుల్లో షేర్ చేయడం అయితే జరిగింది ఈ ఇమేజ్ని కరెంట్ అఫైర్స్ సబ్జెక్ట్స్ చూసుకుంటే స్పెయిన్కి చెందినటువంటి కార్లోస్ ఆల్కరాస్ వింబుల్డన్ పురుషుల సింగిల్స్ టైటిల్ విజేతగా నిలిచాడండి రెండు వేల ఇరవై నాలుగు జూలై పద్నాలుగవ తారీఖున లండన్లో జరిగినటువంటి ఫైనల్లో ఈయన ఈ విజయాన్ని అయితే అందుకోవడం జరిగింది నెక్స్ట్ చూసుకుంటే ఈయన యూరో కప్ రెండు వేల ఇరవై నాలుగు విజేతగా స్పెయిన్ అయితేగా నిలవడం అయితే జరిగిందనమాట రెండు వేల ఇరవై నాలుగు జూలై పదహైదవ తారీఖున బెర్లిన్లో జరిగినటువంటి ఫైనల్లో రెండు ఒకటి తేడాతో ఇంగ్లాండ్ను ఓడించింది స్పెయిన్ అయితే యూరో కప్ విజేతగా నిలవడం అయితే జరిగింది అలాగే విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శిగా విక్రమ్ మిస్త్రీ గారు రెండు వేల ఇరవై నాలుగు జూలై పదహైదవ తారీఖున బాధ్యతలు అయితే స్వీకరించారండి నెక్స్ట్ చూసుకుంటే కనుక చైనా స్థూల దేశీయోత్పత్తి వృద్ధి రేటు రెండు వేల ఇరవై నాలుగు రెండో త్రైమాసికంలో నాలుగు పాయింట్ ఏడు శాతానికి పడిపోవడం అయితే జరిగింది ఇక ఇవి లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ ఇక పూర్తి సమాచారం అంతా మీరు మన వాట్సాప్ గ్రూప్ ద్వారా ఈ పేపర్ని డౌన్లోడ్ చేసుకునేసి చదువుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఇకపోతే తెలంగాణ రాష్ట్రంలో రేపటి నుంచి డిఎస్సి పరీక్షలను అయితే నిర్వహిస్తున్నారు హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకున్న రెండు పాయింట్ నాలుగు సున్నా లక్షల మంది రెండు లక్షల నలభై వేల మంది అభ్యర్థులు హాల్ టికెట్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవడం జరిగిందనమాట ఇకపోతే రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల మంది అభ్యర్థులు ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకుంటే ఇప్పటివరకు రెండు లక్షల నలభై వేల ఏడు వందల ఇరవై ఏడు మంది అభ్యర్థులు హాల్ టికెట్స్ని అయితే డౌన్లోడ్ చేసుకున్నారు మొత్తం పద్నాలుగు జిల్లాల్లో యాభై ఆరు పరీక్షా కేంద్రాలన్నైతే ఏర్పాటు చేయడం అయితే జరిగిందండి రోజుకు రెండు విడతల చొప్పున పరీక్షలు అయితే జరుగుతాయి ఫ్రెండ్స్ ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ డిఎక్సి పరీక్షలకు హాజరవుతున్నారో అభ్యర్థి ఆ అభ్యర్థులందరికీ కూడా ముందుగా విష్యూ ఆల్ ద బెస్ట్ అండి పరీక్షలు బాగా రాయండి ఇవి ఫ్రెండ్స్ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పత్రికల్లో వచ్చినటువంటి తాజా అప్డేట్స్ మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి